ఎన్నో ఏళ్ల చిరకాల వాంచ రామూర్తిపేట గవరకంచరపాలెం గ్రామ వాసులు ఎన్నో ఏళ్ల ఇక్కట్లకి ఈ రోజు నుంచి తెరపడినట్టే. ఎందుకంటే 3 దశాబ్దాల క్రితం ఏదైతే ఈ గ్రామవాసులు ఈ రైల్వే ట్రాక్ దాటుకొని వెళ్ళాలో ఆ దాటుకొని వెళ్ళే దానికి ఒక ఫ్లైఓవర్ని నిర్మాణం చేసుకోవడానికి ప్రతిపాదన చేయటం, ఆ నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఆ కష్టాలు ఇంకా అధికమైనవి. ఈ ఫ్లైఓవర్ నగరానికి నగరవాసులకి ఉపయోగపడుతుంది తప్ప ఈ గ్రామస్తులకి ఒక శాపంగా మారి ఏదైతే లెవెల్ క్రాసింగ్ గేట్ ఆపరేషన్స్ని నిలిపివేయడంతో నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఈరోజు ఒక మధుని నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఒక సబ్వేని ఆ నిర్మాణం చేసుకున్న తర్వాత ఈరోజు ప్రారంభించుకోవటం గ్రామస్తులు అందరికీ కూడా ఎంతో ఆనందంతో ఈరోజు, ఎందుకంటే నిత్యం నరకయాతన పడేటువంటి ఈ మార్గం నగరానికి చేరువలో, అంటే నగరం నడిబొడ్డున విశాఖ రైల్వే స్టేషన్ ఆనుకొని ఉన్నటువంటి గ్రామమైనా ఇప్పటికీ సరైన రహదారి మార్గం లేకపోవటం వల్ల ఇది ఒక గ్రామీణ వాతావరణంగానే ఉండిపోయింది తప్ప ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఏదైతే ఈరోజు ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతూ ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉన్నా ఇక్కడ ఉండేటప్పటికీ ఈ సమస్య వీళ్ళని వెంటాడుతూ ఉండేది. దానికి ఒక శాశ్వత పరిష్కారంగా ఈరోజు ఒక సబ్వేని అప్పటి డిఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ గారు కానీ అప్పటి మున్సిపల్ కమిషనర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పటి కలెక్టర్ గారు అయితేనేమి ముఖ్యంగా దీనికి నిధులు అడగగానే ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ బ్రిడ్జిని నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభించుకోవటం చాలా ఒక మంచి సుదినం. అక్టోబర్ 2 పూజ్య బాబూజీ గాంధీజీ గారి జన్మదిన రోజున ఇక్కడ నిత్యం కూడా ఈ 2 గ్రామాలు వేడుకలు నిర్వహించేటువంటి కార్యక్రమం, అందులో భాగంగానే ఈరోజు ప్రారంభించుకుందామని చెప్పి ఇంత వేడుగ్గా గ్రామస్తుల సమక్షంలో గ్రామస్తులే ఇది ఇనాగ్రేట్ చేసుకున్న రీతిలో మేము ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది.